ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త, 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. ఇంకా వివరాలన్నీ ఇప్పుడు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. అసలు సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు, లైక్ చేయట్లేదు, కారణం కూడా తెలియట్లేదు. ఫ్రెండ్స్ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. కేరళ కనుక వెళ్ళినట్లయితే, మన దేశంలోని రవాణా సాధనాల్లో రైలు చాలా ప్రధానమైంది. అత్యధిక శాతం మంది ప్రజలు వినియోగించేది ఈ రైళ్ళనే. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలు ప్రయాణించుకోవాలనుకునే వారికి ఈ రైలు అనేది చాలా అనువుగా ఉంటుంది. అందుకోసం అందరూ ముందస్తు రిజర్వేషన్ కూడా చేయించుకుంటారు. సాధారణంగా చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకునే సమయంలో పై బెర్త్కు బదులుగా లోయర్ బెర్త్ సీట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రిజర్వేషన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఎందుకంటే లోయర్ ఎన్ని ఉన్నాయో అప్పర్ కూడా అంతే సంఖ్యలో ఉంటాయి. కాబట్టి అందరికీ లోయర్ కావాలంటే కుదరదు. అలాంటి సమయంలో ఎవరైనా వృద్ధులు, గర్భిణీలు ప్రయాణం చేస్తుంటే వారికి తప్పనిసరిగా లోయర్ బెర్త్ అవసరం అవుతుంది. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైళ్లలో వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక పెసులుబాటును ప్రకటించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే అనేక నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్తులను బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తులను సులభంగా కేటాయించడం గురించి ఐఆర్పిసిటిసి కూడా ప్రకటించడం జరిగింది. ఇటీవల ఓ ట్వీట్ ద్వారా వివరించింది. లోయర్ బెర్తులు అందుబాటులో ఉన్నప్పుడే వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అని తెలియజేసింది. అదే సమయంలో బుకింగ్ సమయంలో రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద లోయర్ బెర్త్ కావాలనుకుంటే మీకు లోయర్ బెర్త్ లభిస్తుంది. మీరు లోయర్ బెర్త్ సదుపాయాన్ని పొందాలనుకుంటే పురుషుడి వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, స్త్రీ వయసు 58 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాల్సి ఉండాలి. ఒక మహిళ గర్భవతి అయితే ఆమెకు లోయర్ బెర్త్లో ప్రాధాన్యత లభిస్తుంది. లోయర్ బెర్త్లో 45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సీనియర్ సిటిజన్లు లేదా మహిళలు లోయర్ బెర్త్ సీటును బుకింగ్ కౌంటర్ లేదా రిజర్వేషన్ కార్యాలయం నుంచి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా గర్భిణీ స్త్రీలు మెడికల్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మాత్రమే వారి సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా అదే సమయంలో ఎవరైనా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు లేదా గర్భిణీలు పై బెర్త్కు టికెట్ పొందినట్లయితే టికెట్ను తనిఖీ చేసే సమయంలో టీటీ ఆన్బోర్డ్ వారికి దిగువ బెర్తును కూడా అందించవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం దిగువ బెర్తుపై ప్రయాణించే ప్రయాణికులు పగటి పూట కూడా పైభాగంలో ఉన్న ప్రయాణికుడికి సీటు ఇవ్వాలి. రైల్వే నియమం ప్రకారం ఇద్దరు ప్రయాణికులు ఆర్ఏసీ రిజర్వేషన్ ఎగ్జైనేట్ కన్సలెన్స్తో ఇప్పటికే దిగువ బెర్తుతో ప్రయాణిస్తున్నట్లయితే వారికి కూడా బెర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అని తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు కేంద్రం నుండి వచ్చిన గుడ్ న్యూస్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.